హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎట్రూ ఫుడ్ కిచెన్ ఏమి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదండీ సో వర్షాకాలంలో చాలా మంది జలుబులు కాని చేస్తుంటాయి సో ఈ జలుబు జ్వరాలు నివారించాలంటే మనలో కొద్దిగా ఎంతో కొంత రోగ శక్తి అదే అండి మన ఇమ్యూనిటీ పవర్ సో అవి మనకి ఎక్కువగా ఉండాలి సో అది ఎక్కువగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ మనము ఇంట్లోనే ఉండే వస్తువులతోనే మన రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి ఓకేనా సో ఫస్ట్ ఇక్కడ అది మనం ఇప్పుడు అల్లం కషాయం చేయబోతున్నాం అనమాట కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ని కొద్దిగా చక్కగా మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చక్కగా తురుము పెట్టుకోవాలి సో దీంట్లో మీరు మిరియాలు కానీ వేసుకోవచ్చు సో నేను ఉత్త అల్లం మాత్రమే వేస్తున్నాను సో చక్కగా పైన పీలంతా తీసేసుకొని మంచిగా ఒక పీలే ఒక ఇట్లా గ్రేటర్ తీసుకొని చక్కగా తురుమేసేసుకున్నాం అనుకోండి అల్లం అంతా చక్కగా మనకిట్లా దీని లోపల పడిపోతుందనమాట చూసారా అల్లం మొత్తం వేసేసుకున్నాము చక్కగా మనం దీన్ని చక్కగా చాలాసేపు చాలాసేపు ఎక్కువ అవసరం లేదండి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఆ అల్లం అంతా అల్లం రసం అంతా ఆ వాటర్లోకి మంచిగా వస్తే చాలా బాగుంటుంది అనమాట మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మరీ అల్లం కషాయం అంటే తాగలేం కదా కొద్దిగా చేదిగా ఉంటుంది కదా ఒక కొద్దిగా మనం బెల్లం వేసుకుందాం సో బెల్లం వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి నష్టం జరగదండి మనకి తీయగానే ఉంటుంది అలాగే బెల్లం తాగా బెల్లం కొద్దిగా జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా బెల్లం తీసుకుంటుంటే సో బెల్లం కొద్దిగా వేడి ఎక్కువ కాబట్టి మనకి చక్కగా మనకి బాగుంటుంది సో ఇది మన ఫైనల్ గా ఉన్న మన వాటర్ అనమాట ఇమ్యూనిటీ వాటర్ సో ఇది కనుక మనం రెగ్యులర్గా కాకపోయినా కనీసం వారంలో రెండు సార్లకు తీసుకున్నా మంచిగా చాలా బాగుంటుంది సో దీన్ని ఇప్పుడు మనం వడగట్టేసేస్తే సరిపోతుంది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ గానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది సో ఎంతో చాలా మంచి డ్రింక్ అయిన చాలా మంచి యూస్ఫుల్ డ్రింక్ ఇది సో తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వేడి వేడిగా ఉన్న ఈ టీ మనం వర్షాకాలంలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు అనమాట నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్